ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థలు కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని భారత్లోని వ్యాపార సంస్థలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ దృష్టి సారించింది. గతేడాది జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలను అమెజాన్ ఫ్లిప్కార్ట్ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ వీటికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారించాల్సిన అవసరం లేదని కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.